చదివి 38కి వెళ్దాం. అందుకు రూబేను నేను అతన్ని ఎద్దుకు తీసుకుని రాని ఎడలా, నేను తమ్ముణ్ణి షిమ్యోన్ను మీ దగ్గరికి తీసుకొని రాకపోతే నా ఇద్దరు కుమారులను నా ఇద్దరు కొడుకులు నీవు చంపవచ్చును, నువ్వు చంపేయచ్చు. అతని నా చేతికి అప్పగించు, అతను నా చేతికి అప్పగించు. బెన్యామీన్ని అతని మరలాని ఎద్దుకు తీసుకొని వచ్చి అతని మరలాని ఎద్దుకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పు, అప్పగించదనని రూబేను తండ్రితో చెప్పాడు. అంత పెద్ద ఒప్పందాలు జరుగుతున్నాయంటే తండ్రి కొడుకుల మధ్య బంధం సరిగా లేదు. ఈరోజు మానవాళికి సౌండ్ పెట్టు. ఈరోజు మానవాళికి దేవునికి సత్సంబంధం లేదు. బంధం లేని దగ్గర, బంధం అనేది లేని దగ్గర ఎవరు ఎవరిని నమ్మరు. మనుషుల మధ్య బంధం లేనప్పుడు ఎవరిని ఎవరు నమ్మరు. ఒక అమెరికా నార్త్ ఆఫ్రికాతో బంధం లేదు, నార్త్ కొరియాతో బంధం లేదు, మరో ప్రక్క ఇరాన్తో బంధం లేదు, చైనాతో బంధం లేదు, టర్కీతో బంధం లేదు, సిరియాతో బంధం లేదు, ఇండియా పాకిస్తాన్తో బంధం లేదు, చైనాతో బంధం లేదు. ప్రపంచ దేశాలు యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధాలు జరిగాయి. యుఎన్ఓ సమ్మతి చేయలేకపోయింది, సమాధాన పరచలేకపోయింది. దేశాల మధ్య ఘోరాలు, భయంకరమైన యుద్ధాలు. ఒక పక్క నరసంహారం దేవుడు జరిగిస్తున్నాడు 760 కోట్ల మందికి. మనుషులతో దేవునికి బంధం లేదు. దేశాల మధ్య బంధం లేదు. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే 100 కోట్ల మంది చచ్చిపోతారు. కాళ్ళదూవుకుంటున్నాయి అన్ని దేశాలు, నేనంటే నేను, నేనంటే నేను అని. అన్ని దేశాలు ఒకరినొకరు ఆడిపోసుకుంటున్నారు. మనుషుల మానసిక పరిస్థితి బాగులేదు. వాళ్ళిచ్చిన మాటలు, వారు తప్పిపోయిన మాటలు, రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, సముద్ర జలాల్లో కానివ్వండి, భూభాగంలో కానివ్వండి, ఇరు దేశాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలను మరిచిపోయి పాకిస్తాన్ ఈరోజు కాశ్మీర్ను ఆక్రమించుకోవాలనుకుంటుంది. ఒక పక్క లడక్ ఇండియా భూభాగాన్ని చైనా ఆక్రమించుకోవాలనుకుంటుంది. దేవుని పిల్లలారా, మనుషుల మధ్య బంధం లేనప్పుడు ఎవరిని ఎవరు నమ్మరు, ఎవరి మాటలు మరొకరు వినటానికి ఇష్టపడరు. అది నేటి ప్రపంచ దేశాల పరిస్థితి. ఒకరిని ఒకరు నమ్మాలి అంటే కుటుంబంలో ఆరంభం కావాలి. ప్రతి వారికి ఒక కుటుంబం అని ఉంటుంది. ఆ కుటుంబంలో భార్య భర్తకు పడదు, తండ్రి పిల్లలకు పడదు, తల్లి పిల్లలకు పడదు, అక్క చెల్లెళ్ళకి పడదు, అన్నదమ్ముల మధ్య పడదు. వాళ్ళ పుట్టిన కుటుంబంలోనే బంధం లేనప్పుడు సమాజంలో వాళ్ళు అనుబంధాల గురించి మాట్లాడతారు. తప్పది
బంధం అనేది కుటుంబ జీవితం నుంచి పసిబిడ్డలుగా ఉన్నప్పటి నుంచి నేర్పించమన్నాడు దేవుడు. నీ పిల్లలు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, పండుకొనక ముందు, బయటకు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు ఈ సంగతులే నేర్పించి వాళ్ళకి. కానీ సమాజం కుళ్ళిపోయింది. చిన్ననాడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు, పెద్ద అయితే తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తారు. ఇక లేదు బంధం. ఆ కుటుంబం క్షేమంగా ఉండదు. ఎన్నో కుటుంబాలు ఆస్తుల తగాదాల్లో పాతికేసి 30 సంవత్సరాలు కోర్టుల్లో నలిగిపోతూ అరిగిపోతూ తిరుగుతూ చచ్చిపోతూ ఉన్నారు. బంధం, నమ్మకం లేదు. అది యాకోబు కుటుంబం మనకు ఆదర్శంగా కనబడుతుంది. తన కొడుకుల్నే ఫనంగా పెట్టిన రూబేను ఆ మాటలు విన్న యాకోబు. అయితే అతడు 38వ వచనంలో అయితే అతడు యాకోబు నా కుమారుని మీతో వెళ్ళనీయను, నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతని అన్న చనిపోయాడు, ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, చిన్నవారిలో ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు, మీరు పోవు మార్గమున, మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల, ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలగల నన్ను, నెరసిన వెంట్రుకలగల నన్ను మృతుల లోకములోనికి, సమాధిలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని, దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. నేను చనిపోతాను అని ఏ వ్యక్తి అయినా ముందుగా ఆలోచిస్తే తన రోగాన్ని బట్టి, తనకు జరుగుతున్న వైద్య పరీక్షలను బట్టి చాలా కుమిలిపోతూ ఉంటుంది సమాధానం లేకపోతే, ఆడైనా మగైనా. రెస్ట్ ఇన్ పీస్ అనే పదం వాడుతున్నారు సమాధి మీద చనిపోయేవారికి. భూమి మీద కుటుంబాల మధ్య, తండ్రి పిల్లల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య అనుబంధం లేకపోతే ఆ చావు రెస్ట్ ఇన్ పీస్ కాదు. ఎలా వెళ్ళిపోతారట యాకోబు గారు చెప్తున్నారు, నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. దీనికి ఆయన గర్భాన పుట్టిన వాళ్ళు సమాధానాలు చెప్పాలి. చనిపోయే ముందు ప్రశాంతంగా చనిపోయే భాగ్యం అందరికీ రాదు. బైబిల్లో మన పూర్వీకులను చూసినప్పుడు అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు కానివ్వండి, యోసేపు కానివ్వండి, తన వారిని పిలిచి అన్నలారా నా ఎముకలను మన పూర్వీకులు సమాధుల దగ్గర నన్ను సమాధి చేయాలి. లోకంలో ఏముంటుందండి అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడే ఒక టాప్ సీక్రెట్ ఉంది. బాగా వినాలి పిల్లలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం నుంచి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 42వ వచనం. మృతుల పునరుత్థానమును అలాగే చనిపోయిన వారు లేవటం
ఒకటి ఉంది, మృతులు పునరుద్ధానులు, మరణించిన వారు బ్రతుకుతారు. ఎలా? ఎలా అంటే కిందకెళ్తున్నాడు. శరీరము శరీరము క్షయమైనదిగా విత్తబడి నాశనమైపోయి కుళ్ళిపోయి మట్టిలో కలిసిపోయేదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. నాశనము లేక తలతళ మెరిసే అక్షయ శరీరముగా లేపబడతారు. అంటే నాశనమైపోయే శరీరములో నుండే నాశనము కాని మరో శరీరం రాబోతుంది. పంట పట్టింది, విత్తనాలన్నీ తెచ్చుకున్నాం, పంటలో చాలా వరకు మనం తినేసాం అమ్మేసాం, కొన్నిటిని మాత్రం నెక్స్ట్ ఇయర్ పంట కోసం దాచుకుంటాం. వాటిని మట్టిలో జల్లుతాం, సమాధి చేస్తాం. జల్లటం అంటే మట్టిలో కురుగుపోతుంది, చచ్చిపోతుంది ఆ విత్తనం. ఆ విత్తనములో నుండే కొత్త జీవం పుడుతుంది. మొలక, మొక్క, చెట్టు, వృక్షం కళ్ళ ముందు ప్రతి మనిషికి ఇది ప్రత్యక్ష సాక్ష్యం. అదేవిధంగా ఈ దేహం, దీన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది మరలా విత్తనమై మట్టిలో పడిన తరువాత క్రొత్త మొలక రావాలి, నూతన జీవం రావాలి. అలాని ధాన్యం ఎండిపోయింది, ఆరబెట్టేసాం, గాదిలో దాచాం విత్తనాలని, అది ఆల్రెడీ డెడ్ అనుకుంటున్నావా? అందులో జీవం ఉంది. నువ్వు మరణించినా అందులో జీవం ఉంది. నువ్వు మరణించే ఆ క్షణాన ప్రశాంతంగా మృతుల లోకానికి వెళుతున్నావా? అశాంతితో రగిలిపోతూ మృతుల లోకానికి వెళుతున్నావా? చెప్తున్నాడు మన పితరుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడునని, ఒప్పుకొనుటకు సిగ్గుపడు దేవుడును కాను అన్న మన పరలోకపు తండ్రి. యాకోబు జీవిత గాథలో తన కొడుకులు చేసిన తిరుగుబాటు, అబద్ధాలు, మోసాలకు మానసికమైన వ్యధ ఎన్ని సంవత్సరాలు అనుభవించాడండి. పసివాడుగా పంపించాడు యోసేపుని. వెళ్ళు నాయన, అన్నలు ఎక్కడున్నారో ఏంటో, మీ క్షేమం కొరకు మీ తమ్ముణ్ణి మీ దగ్గరికి పంపితే నాకు నన్ను మోసం చేశారు. ఎంతవరకు మోసం చేశారు? యోసేపు పెద్దవాడే, ఈజిప్ట్ దేశానికి ఫరో ప్రక్కన కూర్చునే అంత పెద్ద నాయకత్వంలోకి వచ్చినప్పుడు, అంటే యవ్వనుడు ఏటప్పటికీ, ఎన్ని సంవత్సరాలు యవ్వన దశ, బాల్యదశ నుంచి యవ్వన దశ. ఇన్ని సంవత్సరాలు యాకోబు ఏమవుతున్నాడు? నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి, సమాధిలోనికి, మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. దుఃఖముతో నన్ను పంపుతున్నారు అక్కడికి. ఏమండి, ప్రపంచంలో ఉత్తమమైన చావు ఆనందంతో మృతుల లోకానికి వెళ్ళటమండి, నమ్మకంతో మృతుల లోకానికి వెళ్ళటమండి, పూర్వీకులతో కలవటానికి మృతుల లోకానికి వెళ్ళాలండి, సంతోషంతో వెళ్తాం. ఈరోజు ప్రపంచ ప్రజలు
చనిపోయే నాటికి మనం ఎలా ఉండాలి అనేది తెలియని అమాయక జనం అండి ప్రపంచ మానవాళ్ళే. పుట్టాం గనక చావాలి అన్నంత వరకే నేర్చుకున్నారు, పుట్టాం గనక చదవాలి అని నేర్చుకున్నాం, పుట్టాం గనక బ్రతకడానికి ఒక తోడు కావాలి అని పెళ్లి చేసుకున్నాం, పుట్టాం గనక నాకు ఒక పిల్లలు కావాలని కోరుకున్నాం, ఆ పిల్లలు మరలా పుట్టారు గనక వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించాలనుకుంటాం, ఆ తర్వాత వాళ్ళ మంచి ఇంటి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటాం. ఇవన్నీ ఇలా జరిగితే పర్వాలేదు, ఇవన్నీ రైట్ అని నేను అంటున్నాను, దేవునికి భిన్నమైన ఆలోచనలు. అలాంటి వాళ్ళు చనిపోతే ఆనందంగా చనిపోతారని ఎవరండి చెప్తారు? పుట్టాం గనక చస్తామన్నాడు అంతే. ఎవరిని అడిగినా నేనండి ఒక 50 ఏళ్ల క్రితం వాక్యం చెప్తున్న కాలంలో వినేవాళ్ళు ఏమనేవారు తెలుసండి, అవమానపరుస్తూ, మాకెందుకండి బాబు ఈ చావుల గురించి ఇప్పుడు చెబుతున్నారు? చావంటే భయం వాళ్ళకి, చావంటే భయం ఉన్నవాడు ప్రశాంతంగా వెళతాడా సమాధిలోనికి? చావంటే భయపడే మానవాళి ప్రశాంతంగా సమాధిలోకి వెళతాడా? గుట్టలు గుట్టలుగా పోగులేసి గుట్టల్ని జేసీబీలో వేసేసి లారీల మీద వేసి గోతులలో పడద్రోసి మట్టి కప్పుతున్నారే, అది ఏ చావు? ప్రసంగి గ్రంథం 6:3, ప్రసంగి గ్రంథం 6:3, ఒకడు 100 మంది పిల్లలను కని 100 మంది పిల్లలు కన్నాడు. అక్కడ దీర్ఘాయుష్మంతుడై దీర్ఘాయుషు చాలా కాలం బ్రతికాడు భూమి మీద, చిరకాలము జీవించినను చాలా కాలం బ్రతికాడు ప్రపంచంలో. అతడు సుఖానుభవము నిరుగకయు సుఖం లేదు వాడికి, ఇద్దరు పిల్లలు ఒక పిల్లడితోనే మనశ్శాంతి లేక జనం పడిజేస్తుంటే 100 మంది పిల్లలు సంసారపు నావా? నువ్వు సమాధిలోనికి వెళ్ళే రోజు మంచిది కాకపోతే, నువ్వు ఎంత దీర్ఘాయుష్కాలం బతికావు చూసావు, 100 మంది పిల్లలు పెట్టావు దేనికిరా? ఇదంతా నీ బ్రతుకు తగలడడానికి, నీ బ్రతుకు తగలబడడానికి. ఆ పిల్లలందరూ రెస్పాన్సిబిలిటీ చనిపోయిన తండ్రికి, వాడు సమాధానం చెప్పాలి. నీకు జన్మనిచ్చినందుకు కనీసం అతడు నీ తండ్రి అనే ఆలోచన మీకుందా? ఇది దేవుడు అడిగే ప్రశ్న. కనేయటం కాదు, పానుపు నిష్కళంకమైనది, గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ఆ ఫలాన్ని దేవుని కొరకు నువ్వు పెంచాలి. కనటోస్సులు అనుకున్నావా? డబ్బు ఉంది కనుక ఎంతమందినైనా చేసుకుంటావా? ఎంతమందితో పోయినా అంతమందిని కంటావా? ఎందుకంటే నువ్వు పెంచగలవు. హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఒక 50 ఏళ్ల క్రితం కువైట్లో ఉన్న గల్ఫ్ దేశం కానివ్వండి, అలాగే దుబాయ్ కానివ్వండి, అబుదాబీ కానివ్వండి, ఈ బహరన్ కానివ్వండి, ఈ రకాలైనటువంటి అరబ్ దేశాలన్నీ కూడా షేకులైపోయి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్న ఇస్లాం అమ్మాయిలు మళ్ళా వీడు చూస్తే 70 ఏళ్ళు 65 ఏళ్ళు ఇలా ఉంటాయి, ముసలివాడు అయిపోయినా చిన్న చిన్న పెద్ద పిల్లలైన బాలికలను వాళ్ళు తీసుకుపోయేవారు పెళ్లి చేసుకొని, వాళ్ళ దానికి ఒక ఇల్లు పడేసి పిల్లలు కంటుండే. ఇలా కనబడి ప్రతి ఏడాది రావడం, తీసుకెళ్ళడం, పెళ్లి చేసుకోవడం, అక్కడ ఒక విల్ల, వాళ్ళకి విల్ల అంటే ప్యాలెస్. అశాంతితో వెళతావా సమాధికి? కొడుకులారా, నన్ను వేదనతో సమాధికి పంపుతారా మీరు? దేవునికి లెక్క చెప్పాలి,
ధర్మాత్ముడైన నీ కన్న తండ్రి కన్నీళ్లు పెడితే మంచివాడు, మంచివాడు తండ్రి. దేవునిలో పిల్లలను పెంచే ప్రతి తండ్రి మంచివాడు. ఆస్తులు ఇచ్చేవాడు తండ్రి కాదు, పిల్లల్ని ఆర్థికంగా గొప్పగా చేసేవాడు తండ్రి కాడు, పదవులిచ్చి దేశాలను నేలమని చెప్పిన తండ్రి తండ్రి కాడు. తనకు ఇవ్వబడిన పిల్లలను దేవుని కొరకు మాత్రమే పెంచేవాడే నిజమైన తండ్రి. కొడుకులంత పెద్దవాళ్ళైపోయినా యోసేపు చిన్ననాడే వెళ్ళిపోయినా అప్పటి నుండి మానసిక రుగ్మతకు గురైన యాకోబు ఎన్నేళ్ళు నరకం అనుభవించాడండి కొడుకు కోసం. ఏ తండ్రి అయినా తన పిల్లల కోసం అలా ఆలోచించగలుగుతున్నాడా? ఇకపోతే ఉన్న 10 మంది కొడుకులు కూడా ఐక్యత, తండ్రి దగ్గర వాళ్ళు పెళ్ళిళ్ళై పిల్లలు కన్నా ఒక కుటుంబముగా, ఒక పెద్ద కుటుంబముగా, ఒక మంచి కుటుంబంగా పెంచుకొచ్చాడండి యాకోబు. కొడుకులు తనవారైనా వచ్చిన కోడళ్ళు అత్తమావులను హింసించేవారు అయి ఉంటారు. అసలు ఏ అత్తకి కోడలకి పడదు నేటి చరిత్రలో. 11-10 మంది కొడుకులు, 10 మందికి పెళ్ళిళ్ళయ్యాయి, కోడళ్ళు వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మనవరు మనవరాళ్ళు పుట్టేశారు. సుమారు 70 మంది కదా యోసేపును తెలుసుకున్న తర్వాత ఈ ఇంటి వాళ్ళందరూ విసిట్టుకెళ్ళటం. ఇంత పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేసుకురాగలుగుతున్నాడు యాకోబు అంటే కేవలము తండ్రి మీద ఉన్న నమ్మకం. దినవృత్తాంతముల గ్రంథము 2:34-28 2 దినవృత్తాంతముల గ్రంథము 34:28 నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ మాట? యోషియాతో ప్రవక్త చెప్తున్న మాట. యూదారాజైన యోషియా ప్రవక్త చెబుతున్నాడు. ఒక రాజుకి దేవుని ప్రతినిధి చెబుతున్నాడు, రాజ్యాన్ని ఏలినవాడు, రాజ్యాలను ఏలినవాడు. మరణశయ్య మీద ఉన్నప్పుడు దేవుడు అతనితో ఏమి చెప్పమన్నాడు? ప్రవక్త తన ఇష్టం వచ్చినట్టుగా చెప్పడు, దేవుడు చెప్పమన్న మాటే చెబుతాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీ పితరుల యొద్దకు చెప్పు యోషియాకి, నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును, నిన్ను చేరుస్తాను. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. నువ్వు నీ సమాధిలోనికి వెళతావు. తర్వాత చదువమ్మా. ఈ స్థలము మీదికిని దాని కాపురస్తుల మీదికిని నేను రప్పించు అపాయము. నీవు కన్నులారా చూడవు. జరిగి తీరుతుంది. నువ్వు చూడకుండా వెళ్ళిపోతావు, కానీ వీళ్ళకి జరగవలసింది జరిపిస్తాను. అక్రమార్కులకు ఎలా జరగాలో నేను అలా జరిగిస్తాను. ఏ క్రైస్తవ్యాన్నైతే భారతదేశంలో నుంచి పంపేస్తాము 2021 నాటికని. ఈరోజు మన దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీలోని మత ఛందస్సవాదులు మనల్ని హెచ్చరించారు,
2021 నాటికి క్రైస్తవ్యం భారతదేశంలో ఉండదు. ఈరోజు ప్రజెంట్ మూమెంట్ చూడండి, మన దేశంలో క్రైస్తవ దేశమే భారతదేశానికి అండగా నిలబడింది. అమెరికా ఏ క్రైస్తవులను విదేశాలకు పంపించాలని ఈ దేశాన్ని పాలిస్తున్న వారిలోని మతోన్మాదులు క్రైస్తవ్యానికి సవాలు విసిరారు, తగలేస్తాం మిమ్మల్ని. ఈరోజు ఆ క్రైస్తవ దేశమే నీ ఎండ నుండి అగ్రరాజ్యముగా పిలువబడుతున్న ఒక ప్రక్క చైనాకు, మరొక ప్రక్క పాకిస్తాన్కు, నిన్ను నిలబెట్టింది, నేనున్నాను వెనకాలని. ఆ క్రైస్తవ దేశమే మమ్మల్ని పంపించేయండి. ఇప్పుడు ఆ మాట ఎత్తరిక, ఎంతవరకు తీసుకొచ్చాడో చూసారా దేవుడు? బాగా వినాలి ఇది. దిస్ ఈజ్ ద ప్రజెంట్ కరెంట్ ఎఫైర్. కథలు కాదు, కాకమ్మ కథలు కాదు, విక్రమార్క కథలు కాదు, వాస్తవాలు. గత 3 ఏళ్ల నుంచి జరుగుతున్న పచ్చి నిజాలు. శత్రు దేశాలు రెండింటి నుండి కాపాడాలన్న అమెరికా నీకు మొట్టమొదటిసారిగా నీకు అండగా నిలిచింది. వాటిలో ఏ రాజకీయాలు ఉన్నాయో మనకు అనవసరం. క్రైస్తవ్యాన్ని కాపాడటానికి దేవుడు వేసిన పాచిక. ఒకవేళ నేను ఆ రోజునే చచ్చిపోయి ఉంటే, చచ్చిపోతానని మరణశయ్య మీద ఉంటే, ఆ రోజే నేను చనిపోవాలని దేవుడు అనుకునేవాడు శాసించిన తర్వాత 2021 నాటికి భారతదేశంలో క్రైస్తవ్యం అనేది ఉండదు అనే మాటతో నేను పరితపించి మంచాన్నపడి బాధపడుతుంటే దేవుడప్పుడు నాతో ఏమని చెప్పిస్తాడు? అదే మాట మళ్ళా చదవమ్మా. దేవుడు నన్ను వాదార్చడానికి ఏమని చదివిస్తాడు, ఏమని సెలవిస్తాడు, ఏం చెప్పమంటాడు? నేను నీ పితరుల యొద్దకు, నీవు నీ పితరుల యొద్దకు పిడిసుందరావు, నిన్ను చేర్చుదును. నీ పితరుల యొద్దకు, నీ పూర్వీకుల దగ్గరికి, గొప్ప వాళ్ళ దగ్గరికి, నా కోసం బ్రతికిన వాళ్ళ దగ్గరికే నిన్ను చేరుస్తాను. ఆర్ యు హ్యాపీ? చచ్చిపోతే ఏటైపోతావు అనుకునేవాడు అవివేకి. చచ్చిపోతే ఏమైపోతాను, నాకేముంది, ఇంకేం లేదు, కోడి పుట్టింది, కోడి చచ్చింది, పిల్లి పుట్టింది, పిల్లి చచ్చింది, మనిషి పుట్టాడు, మనిషి చత్తాడు, ఇదే కదరా నువ్వు చెప్పిన దిక్కుమాలిన తీరి? నీ దిక్కుమాలిన తీరి ఇదే కదా. కానీ పిడి సుందర్రావు తీరి అది కాదు. నాతో ఏమని చెప్తున్నాడు ఆ రోజు మంచం దగ్గర? నేను నీ పితరుల యొద్దకు నిన్ను క్షేమముగా చేరుస్తాను. హ్యాపీగా ఉండు నాయన. యోషియా, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు వెళ్ళిపోతావు నీ పూర్వీకుల దగ్గర. నీకంటే ముందు మరణించారు కదా కొన్ని 100 ఏళ్ల క్రితం వాళ్ళంతా ఒక చోట. దే ఆర్ ఇన్ ఆర్ఐపి, రెస్ట్ ఇన్ పీస్. సమాధి మీద కాదు ఆర్ఐపి రాయటం. వాళ్ళ జీవితంలో, అనుభవంలో ఉండాలి ఆ ఆర్ఐపి అనేది. వాళ్ళు ఆర్ఐపిలో ఉన్నారా? ఎవర్ లాస్టింగ్ ఫైర్లో ఉన్నారా? అసలు ఇది నీకు ఎవరని చెప్పారేటి? కరోనా వస్తే మూతి గుడ్డ బంగారంతో చేయించుకున్నారు కొంతమంది పనికి మాలిన వాళ్ళు. కొవ్వు పట్టిందే, కొవ్వు పట్టింది నాయన. అది సరైనడు కనబడితే నీ తల తగ్గట్టు పట్టుకెళ్ళిపోయి నీ మూతి తిప్పేస్తాడు.
నేను నీ పితరుల యొద్దకు నిన్ను చేర్చుదును చేర్చుదును నెమ్మది గలవాడవై హ్యాపీగా ఉండు నువ్వు హ్యాపీగా ఉండు ఇటు భారతదేశంలో నుంచి క్రైస్తవులు తగిలేస్తారు నీ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి అని నువ్వేమైనా ఫీల్ అవుతున్నావురా నాయన నాన్న నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా నాన్న అవును తండ్రి అయితే నేను నీకు ఒక వరం ఇస్తాను నేను జరిగించబోయేది ఒకటి చెప్తాను నెమ్మది గలవాడవై నువ్వు నెమ్మది గలవానిగా నీవు నీ సమాధిలోనికి నీ సమాధిలోనికి వెళ్ళిపో నువ్వు ఈ స్థలము మీదికి నీ ఈ నువ్వు అనుకుంటున్నావే ఎవరి గురించి భయపడుతున్నావో ఈ స్థలము మీదికి దాని కాపురస్తుల మీదికి నీకు భిన్నంగా నడుచుకొని నీ మీద తిరుగుబాటు చేసి నిన్ను తగలాలనుకున్న ఈ జనం మీదికి నేను రప్పించు అపాయము నీవు కన్నులారా చూడవు నీవు బ్రతికుండి చూడొద్దు నువ్వు హ్యాపీగా వెళ్ళిపో పని నేను చేసుకుంటాను వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ అండి అది నిజంగా హైదరాబాద్లో నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నాను హైదరాబాద్లో విన్నవాళ్ళు ఆ రోజు వేల మంది ప్రజలు వచ్చారు నా మాటలు వినడానికి అది ఇప్పటికీ కూడా యూట్యూబ్లో ఉంది క్రైస్తవ్యాన్ని తరమాలని అనుకుంటే క్రైస్తవ దేశాల విమానాలు భారతదేశం మీద సూర్యుడిని కనిపించకుండా చేస్తాయి అని ఒక మాట అన్నాను అదేవేనా నువ్వు చూపించగలవా నాయన ఒక మూడేళ్ల క్రితం అన్నమాట 2017 క్రైస్తవ్యాన్ని అంతం చెయ్యాలని ఒకవేళ మీరు అనుకుంటే ప్రపంచ క్రైస్తవ దేశాల విమానాలు సూర్యుడు కనిపించకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నిలబడతాయి ఫ్లైట్లు వచ్చి భారతదేశం మీద నా నోట ఆ మాట వచ్చిందో లేదో మీకు గుర్తుందో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఇదిగో పెట్టాడు ఫోటో పెట్టాడు ఓకేనైనా ప్లీజ్ మత చాందస్వ పార్టీలన్నింటినీ హెచ్చరిస్తున్నాను క్రైస్తవ్యం మీద ఇదే దాడి కొనసాగితే ప్రపంచ క్రైస్తవ విప్లవ విమానాలు ఆకాశాన్ని మబ్బుల్లా కమ్ముతాయి భారతదేశాన్ని అది ఒక్కడ గమనించాలి భారతీయులు వాళ్ళు రాసిన 3 నెలల క్రితం అమెరికా సెనేట్ రాసిన ఉత్తరానికి జవాబు మీరు ఏమిచ్చారో నాకు తెలీదు నేనివ్వవలసి ఉంటుంది క్రైస్తవ దేశాలకు మీ మీద నా తండ్రి మీద నాకున్న పిచ్చి ప్రేమది నా తండ్రికి నేనంటే చాలా పిచ్చి తండ్రి కొడుకుల బంధాన్ని మనసు విప్పి ప్రజల మధ్య బాహాటంగా చెప్తున్నానండి అబద్ధం చెప్పటం లేదు లేని మాటలు నేను చెప్పను క్రైస్తవులు దేశాల కోసం ప్రార్థన చేస్తారు నాయకుల కోసం ప్రార్థన చేస్తారు మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తారు ప్రజల కోసం ప్రార్థన చేస్తారు రాజుల కోసం ప్రార్థన చేస్తారు అలాంటి క్రైస్తవ్యాన్ని భారతదేశంలో ఉండకుండా తగిలేస్తారా మేము కూడా భారతదేశంలో ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళమే కదా మీ పూర్వీకులు మా పూర్వీకులు ఒకటే కదా కనీస జ్ఞానం లేని వాళ్ళు మాట్లాడే మాటలండి వాళ్ళు ఈరోజు ఆ క్రైస్తవ దేశమే నీ వెనక ఉండకపోతే చైనాలో వణుకు పుట్టేది కాదు పాకిస్తాన్లో వణుకు పుట్టేది కాదు క్రైస్తవ దేశాల నుండి జర్మనీ నుండి రాఫిల్స్ వస్తున్నాయంటే భయపడిపోతున్నారు శత్రు దేశాలు ఒకప్పుడు మనల్ని చాలా అవమానించారు ఈ పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు అగ్రరాజ్యం నిలబడింది మన అండన భారత అండగా వాట్ ఎవర్ దే మేబీ వాళ్ళు ఏమైతే అవనివ్వండి మనకు అనవసరం రక్షణ కార్యక్రమం దేవుడు మనమంతా అన్నదమ్ములు నేను ఆ రోజు భయపడటం లేదు ఈరోజు భయపడటం లేదు దేవుడు ఆ రోజు ఆ రాజుతో అన్నమాట నాడు దేవుడు దేవుని తరఫున నేను విన్నమాట
ఇప్పుడు ఎవరైనా మత చందాస్వాదులు బయటకు వచ్చి క్రైస్తవులను తగిలేయండి అని ఒక మాట అనండి పబ్లిక్లో. దేవుడంటే ప్రపంచానికి భయం ఉండాలి. ఒక పక్క దేవుడే నరసంహారం చేస్తున్నాడు పాపుల మీద, ఒక పక్క దేశాల మధ్య నిప్పులు రగులుతున్నాయి. అందరూ దేవునికి తలదించండి. ప్రతి చావు వెనకాల ప్రశాంతమైన చావు ఉండాలి మీది. ఏమంటున్నాడు ప్రవక్త రాజుతో? రెండవ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 28వ వచనం. నేను నీ పితరుల యుద్ధకు, నీవు నేను నీ పితరుల యుద్ధకు నిన్ను పంపుతాను అక్కడికి. నెమ్మది గలవాడవై నువ్వు, హ్యాపీగా నువ్వు నెమ్మదిగా ఉండు నాయన, నువ్వు నెమ్మదిగా ఉండు. భారతదేశంలోని క్రైస్తవులారా మీరు నెమ్మదిగా ఉండండి అన్నాను. నువ్వు నెమ్మదిగా ఉండు. ఎందుకంత ధైర్యం? క్రైస్తవ దేశాల ధైర్యం కాదండి నాది. నన్ను కని భూమి మీదకి పంపి కోట్లాది మందికి మహాజ్ఞానాన్ని ప్రబోధించటానికి కారణజన్ముడుగా 760 కోట్ల మందికి నాయకుడుగా పుట్టినవాడు. అధికారం కోసం కాదు, డబ్బు కోసం కాదు, పాలన కోసం కాదు, ప్రతినిధిగా. యావత్తు ప్రపంచ మానవాళికి దేవునికి ప్రతినిధిగా పుట్టాను, రాయబారిగా పుట్టాను. అందుకే బ్రతిమలాడుతున్నాను. నీవు చనిపోయే ముందు ప్రశాంతంగా దేవుడు నాకు ఒకవేళ చావిచ్చిన అదే మాట, చావు లేకపోయినా అదే మాట ఇప్పుడు మళ్ళా మీతో చెప్తున్నాను. నువ్వు హ్యాపీగా వెళ్ళిన ఆయన, నీ పితృల ఎద్దుకు నువ్వు వెళ్ళు. నెమ్మది గలవాడవై, నెమ్మది గలవాడవై, నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. నువ్వు నీ సమాధిలోనికి చేర్చబడాలి. ఈ స్థలము మీదికి, ఈ స్థలం మీదికి నువ్వు కోరుకున్నావే ఏం జరగాలో అని అది నీ కళ్ళతో చూడవు. ఈ సమాజం మీదికి, ఈ కాపురస్తుల మీదికి, ఈ కాపురస్తుల నివాసుల మీదికి నేను రప్పించు అపాయము, నేను రప్పించు అపాయము. నీవు కన్నులారా చూడవు, నీవు కన్నులారా చూడనవు, చూడవు, చూడని అవసరం కూడా లేదు. నువ్వు హ్యాపీగా వెళ్ళు. నేను చేసే పెళ్లి చేస్తాను. ఈరోజు ప్రపంచానికి పెళ్ళి కరోనా పెళ్ళి. ఒకడు చైనాలో చర్చలు పడగొడుతున్నాడు, ఒకడు ఈజిప్ట్లో చర్చలు పడగొడుతున్నాడు, క్రైస్తవులు చంపుతున్నారు, అదే తెగులు భారతదేశంలో క్రైస్తవ సంఘాలను కూరుస్తున్నారు, క్రైస్తవులు కొడుతున్నారు, గాడిదలు ఎక్కించి గుండు గీశారు. ఊరుకుంటాడా? ఊరుకుంటాడని నువ్వనుకుంటున్నావు. కానీ దేవుని నుండి శిక్ష రావాలి అంటే ఆయన చాలా ఈ న్యాయస్థానం కంటే అతిగా ఆలోచించి శిక్షణ అమలు చేస్తాడు. అదే మా ధైర్యం. మమ్మలు కన్న తండ్రి మాకిచ్చిన అభయం. మేము బ్రతుకుతున్నది మనుష్యుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, లోకాశల కొరకు కాదు, అంతస్తుల కోసం కాదు, పదవుల కోసం కాదు. ఎప్పుడు నానాట ఒకే మాట, మీకోసమే బ్రతుకుతున్నాం. మిమ్మల్ని మంచి వాళ్ళగా మార్చడానికి, మిమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దటానికి. ఇందులో శాస్త్రవేత్త అని లేడు, కూలివాడని లేదు. అంతరిక్ష శాస్త్రాన్ని చదువుకున్న మేము మీకంటే చాలా గొప్పవాళ్ళం. ఎన్నో సంగతులు మేము చెబుతున్నాం, మాకు రాసిచ్చినవి చెబుతున్నాం. మీరు పరిశోధనలో చాలా దూరంలో ఉండిపోయారు. మీరు మాకు కనబడనంత దూరంలో ఉన్నారు. మేము పరిశోధన చేయవలసిన అవసరత లేదు. పరిశోధన చేసేవాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళమై ఉన్నాం. నువ్వు సమాధిలోనికి ఎలా వెళతావు? ఎలా వెళ్ళమంటున్నాడు? నెమ్మది గలవాడవై, నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. అప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి? నెక్స్ట్ వచనం, ఈ స్థలము మీదికి, దాని కాపురస్తుల మీదికి నేను రప్పించు అపాయము, నీవు కన్నులారా చూడవు. కనుక హ్యాపీగా ఉండు.
జరిగించేదేదో నేనే చేస్తానన్నాడు దేవుడు. నా పిల్లలారా, మై చిల్డ్రన్, ఈ తరంలో నా కోసం పుట్టినవారు, ఈ తరంలో నాకు కొండంత అండగా ఉన్నవారు, మీరే నా సొత్తు అన్నాను. నా ఆశయాలు మీరే, నా కోరికలు మీరే, నా స్వాస్థ్యం సొత్తు మీరే, రాజులు మీరే, భూమిని తలక్రిందులు చేయువారు మీరే, పాలకులు మీరే, ఏలికలు మీరే, పూజారులు మీరే, గడ్డుకాలం కొన్ని వేల సంవత్సరాల నాటి యాకోబు మనస్తాపాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏమండి, ఎవరు వినరండి ఈ మాటలు, ఎవరు వినరు, పట్టించుకురా ఏటోలే అంటూ అయిపోతారు వాళ్ళంతా. లోకం కోసం బ్రతికే వాళ్ళు, దేవుని ప్రక్కన పెట్టిన వాళ్ళు, ఆశ్రితజన పక్షపాతులు, రక్త బంధువులు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఇలాంటివన్నీ ఆధారం చేసుకున్న ఏ ఒక్కడు మిగలడు. చావు ప్రశాంతమైనది రాదు వాళ్ళకి. ఒకే మాట అన్నానండి, నా భార్య 5 రోజుల్లో చనిపోతానుగా. నా భార్య ఉంది, మీ అమ్మ ఆమె మంచం మీద ఉంది, చాలా సంవత్సరాలుగా అదే స్థితిలో ఉంది. అప్పుడు ఎందుకు చచ్చిపోలేదు? నా నోట ఆమెను తీసుకు వెళ్ళాలని కానీ, ఆమెకు విశ్రాంతి కావాలని కానీ అనలేదు. ఆమె ఏ పని చేయలేకపోతుంది తండ్రి. ఏ పని చేయనప్పుడు ఇక్కడ దేనికి? రెస్ట్ ఇన్ పీస్, విశ్రాంతిలోనికి. యాకోబు మాటలు మరలా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండ 42:38. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనియ్యను, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రమే సంవత్సరాలు తరబడి మనస్తాపంతో బ్రతుకుతున్నాను, కృంగి కుళ్ళిపోయి నశించిపోతున్నాను మీ క్యారెక్టర్ కోసం, అతడు మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతులలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేదురు మీరు. అంటే మృతుల లోకానికి అనగా సమాధులలోనికి నువ్వు చాలా ఆనందంగా నిద్రపోవాలి. ఈ శరీరం ఎందుకు ఉండాలి అంటే, కొరింథీ 15:42 శరీరము క్షయమైనదిగా సమాధిలోనికి వెళుతుంది, అక్షయమైనదిగా పైకి లేస్తుంది, ఘనము లేనిది, కంపు కొట్టేది, జబ్బు కలిగినది అనుకుంటున్నారా? అలా సమాధిలో పెట్టబడిన ఏ వ్యక్తి దేవుని కుమార్తె కుమారుని శవాలున్నా అవి మహిమ గలదిగా లేచిపోద్ది. ఎందుకంటే ప్రకృతి సంబంధమైన దేహము నీకున్నది గనుక, అది నేను కట్టి నీకిచ్చాను గనుక, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక, ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక నీకు ఆత్మ శరీరం తగిలిస్తానన్నాడు. ఎవర్ లాస్టింగ్ లైఫ్ బాడీ. ఈ దేహం ఉంటే గానీ ఆ దేహం రాదు. ఇది ఉండాలి. ఇది చేసిన ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడాలి నా పిల్లల చేత. అందుకే ఎన్నో మహాకార్యక్రమాలు నా పిల్లల త్యాగాలతో చేయగలుగుతున్నారు, చేయమని నా పిల్లలను ప్రోత్సహిస్తున్నాను. మేము వెళతాం, నేను ముందుగా వెళతాను. ఈ తరంలో నాకు ముందున్న వాళ్ళంతా ద్రోహులు దేవునికి, అన్యాయస్తులు దేవునికి, అక్రమార్కులు దేవునికి,
వాక్యాన్ని చేతబట్టి బైబిల్లో లేనివి బోధించి సమాజాన్ని పాడు చేసి క్రైస్తవ్యాన్ని 3000 ముక్కలు చేసింది సమాజం. అందుకే పుట్టించాడు దేవుడు. నువ్వు వెళ్ళు నాయనా. నువ్వు ఒక పౌలు అంటాడు, అందరికంటే కడమటి వాడనైన నాకు అకాలము పుట్టాను నేను. ఎందుకంటే అపోస్తలులు పాపం అమాయకులైపోయారు. రోమన్ లాని జూయిష్ లాని తెలిసిన ఒక గొప్పవాడు కావాలి నాయకుడు, అతడే పౌలు. ఎదిరించాడు, సీజర్ చక్రవర్తి ముందే చివరకు నిలబడ్డాడు వచ్చి చెప్పడానికి. కరేజియస్ మ్యాన్. గమాలియల్ దగ్గరే భయపడిపోయారు పేదరు యోహాన్లు. దేవుడు భూమి వణికించవలసి వచ్చింది వాళ్ళకి, వాళ్ళని ధైర్యపరచడానికి. ఇంకొకసారి మరలా చనిపోయిన యేసుక్రీస్తు గురించి ఎక్కడైనా బోధించారా? హెచ్చరిక చేశాడు సద్దూకయ్యులు పరిసయ్యులు ప్రధాన యాజకులు. భయపడిపోతున్న అపొస్తలులలో అకాలమందు ఒక జన్మనిచ్చాడు ఒక ఆయనకి, ఆయనే అపొస్తలుడైన పౌలు. అతడు భూలోకానికి పేడ వంటి వాడు, భూమిని తలక్రిందులు చేయవాడు, మనుషులందరికీ విరోధి. ఈవెన్ పిడి సుందరం అంతే. సైన్స్ చెప్తున్న రోజుల్లో బైబుల్ చెప్పాలి కానండి, సైన్స్ ఎందుకండి మాకు అన్నారు అమాయకులు. అమాయకులు సైన్స్ను మించిన బైబుల్ చెప్పాలి, అది పిడి సుందరరావుది. ఆ పవర్ ఉన్నవాడు, ఆ సత్తా ఉన్నవాడు 20వ శతాబ్దంలో పుట్టాలి. పుట్టాను మరి నాకు సైన్యం కావాలి. పుట్టించాడు మిమ్మలందరినీ నా కోసం. అందుకే ప్రపంచ కీర్తి శిఖరాల మీద బైబులు చరిత్ర, బైబులు గొప్పతనాన్ని జయకేతనాన్ని ఎగరేస్తున్నాం ఈరోజు ప్రపంచంలో. ఇది దేవుడు మనకిచ్చిన మహిమ. మనమందరము ఆనందముగా పీస్ఫుల్గా మన సమాధుల్లోనికి వెళ్ళాలి. ఎందుకంటే మనకేమి సైలెంట్ అనేది లేదు. ఇమీడియట్గా సమాధి, శరీరం సమాధి కాకముందే నీ ఆత్మ ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు భద్రపరచబడిన పరదైసులోనికి వెళ్ళిపోతావు. వాళ్ళంతా స్వాగతం, సుస్వాగతం. ఈ తరానికి నాయకుడా సుస్వాగతం. ఈ జనరేషన్కి, ఈ జనరేషన్కి విప్లవ వీరుడా స్వాగతం. నువ్వు ఆశ్చర్యపోతావు అక్కడికి వెళ్ళగానే. ఇక్కడ స్వాగతాలు ఎలాగుంటాయి, నరకంలో స్వాగతాలు ఎలాగుంటాయి. నీవును మావలే, బలహీనుడు అయితివా, రాజ్యములను వరికించినవాడా, నీ బ్రతుకు ఇలా తగలడిందా. నువ్వు ఏ స్వాగతంలోకి వెళతావు? నీ పూర్వీకులున్నా, నీ పితరులున్నా, నీ తండ్రులున్నా, నీకంటే జ్యేష్ఠులున్నా, ఆ లోకానికి స్వాగతం. నా పిల్లలందరికీ అదే స్వాగతం. గాడ్ బ్లెస్ యూ.